చెబుతున్నదనే ఒక భరోసానిస్తూ ఇందాక చెప్పినట్టు వాళ్ళ జీవన ప్రాణాలు పెంచుతూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇలా దేశమంతా కూడా అంధరాష్ట్రంగా చూస్తుంది ఇవాళ చేస్తున్న రిఫార్మ్స్ని చేస్తున్న కార్యక్రమాలని మనం ముందు రాష్ట్రం చేస్తే తీసుకెళ్లి కేంద్రంలో పథకాల కింద వస్తున్న రెండు మూడు నాలుగు ఐదు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నిజం ఇది పెట్టించు మనం ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పెట్టిండు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారి సారీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిండు. ఆ తండ్రి గారి తోలు ఆశయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్థాపించి ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో 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 మాట్లాడిస్తే సరే, ఏం మాట్లాడుకుని ఏం మాట్లాడుకుంటే కానీ కొద్దిగా సహనం పాటించండి, సమయంతో వ్యవహరించండి, భాష మీద వచ్చి ఒక తెచ్చుకోండి. విశ్వరాజ్యం మాట్లాడితే నీ నీ నోరు ఉంటే అవతలకి నోరు ఉంటుంది, అది కాదు కదా సాంప్రదాయం డెమోక్రసీలో, అది సిస్టమ్ కాదు కదా ప్రజాస్వామ్యంలో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం పద్ధతి ఏకవచనంగా మాట్లాడంటే ఆయన పంపరా నువ్వు నువ్వు సాధన గొప్ప వచ్చి ఎందుకంటే నీకు ఏం లేదు కాబట్టి చెప్పాను. మొన్న ఇప్పుడు ఎక్కడో చెప్పాను ఈ మాటలు ఈ కేకలు ఈ కోళ్ళు ఈ అల్లర్లు ఇవన్నీ కూడా రేపు కొత్త కొత్త మాసం వరకు ఉగాది వరకు ఉగాది తర్వాత ఏ ఉండవు సైలెంట్ అంత దాంతో అయిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ సెలబ్రిటీ పరిస్థితి అందరూ ఈ కేకలంతా ఈ ఈ ఆరు నెలల లోపలే ఎందుకు ఉన్నాయి కాబట్టి ఓ వచ్చేసి ఏదో సమస్య వస్తే సమస్య పట్ల పోరాడి సమస్య పట్ల పరిష్కారం చేసుకో. నేను హయాంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇగో ఈ పని చేశాను అని చెప్తే పర్వాలేదు. ఒక ఏ ప్రాంతం పోయినా కంపారిజన్ ఏమని చెప్పారు చెప్పనండి. నాలుగు సంవత్సరాల ఇండస్ట్రీకి నాలుగు సంవత్సరాల పరిపాలనకి సున్నాకి ఎత్తాడా చెప్పండి, చెప్పండి చేశాడా చెప్పండి. నేను చెప్తాను నాలుగు సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి తేడా, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద. ఊరికనా దురదృష్టం.